కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు బీరయ్య అనే ఒగ్గు కళాకారుడు వినూత్నంగా తన సమస్యను తెలిపాడు. గ్రామ సర్పంచ్ తనని ఇబ్బంది పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. కష్టపడి సంపాదించుకున్న 22 గుంటల ఇంటి స్థలంలోకి ఊళ్ళోని డ్రైనేజీ నీటిని పంపుతున్నాడని ఆరోపించాడు. తనకు జరిగిన అన్యాయాన్ని కలెక్టరేట్ ముందు ప్రజావాణిలో ధమరుకం తీసుకుని కథరూపంలో తెలిపాడు బీరయ్య. కళాకారుల కోటాలో పింఛన్ ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు. 10 లక్షల విలువైన స్థలాన్ని తక్కువ ధరకు కాజేసేందుకు కుట్ర చేస్తున్నాడని బీరయ్య తెలిపాడు. లక్కులు గొప్పమై ఉంటే తలకు ఎక్కడ ఉన్నావు దేవుడు అన్నోడు ఎక్కడ ఉంటే ఎక్కడ ఉన్నావు ఏం లేని బాబా కళ్ళు చూడతలేదు పర్వతం ఇచ్చి కళ్ళు చూడతలేదు చెవులు ఎత్తలేదు సర్కారు కొడుక దొరకనిస్తలేడు కర్రని ఎత్తుండు పర్వతుడు నాయన చూడమ్మ పై కొట్ట దేవతల మొక్కలు దేవుడు మా ఎకోరి దేవుడు దేశ కోరిల్ల వల్ల ఏ వైద్యులు వల్ల ఏ వదల వల్ల ఏ దొంగ వల్ల ఏ గుద్దు ముద్దుక వల్ల ఏ ఎక్కడ ఉన్నావు నీ పేదపురం వల్ల ఏ నీ పాదం పదాల ఐదు 10,000 పర్వతమా ఇస్తున్నా పడుతుంది తెలంగాణ కథకారుని ముసలోని అయినా కథ ఎప్పుడు కథకారుల పింఛని కావాలంటే రాగపాట శంకరయ్య కలెక్టర్ ఆఫీసులు వద్ద చంద్రరెడ్డి మొత్తం ఉన్నాయన్న పైసలు తీసుకున్నారు నా పైసలు పింఛని వెట్టిస్తామని అనిపించినాక పెట్టిర్రు తెలంగాణ అప్పవృత్తానికి పోయి హైదరాబాద్ పోయి కథకారులంతా ఒకరి బీర్యాన్ని చూసి దారిలో చేసిన వాళ్ళే పింఛని ఆగిపోయింది ముసలోళ్ళ పింఛని ముసలోళ్ళ పింఛన్ల వేసిండు చంద్ర అటువంటి అటువంటి తెలంగాణ